లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మ్యామని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నిర్వర్తించాలని సూచించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. ఏకేసీ కాలనీలో ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించిన కార్పొరేటర్. జిల్లా కలెక్టర్ ఏ అధికారికి అప్పగించిన బాధ్యతలు వారు తప్పనిసరిగా నిర్వర్తించాలని రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 27వ తేదీన పర్యటన సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్, జిల్లా ఎస్పీ జియా రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయసులతో కలిసి ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో జిల్లా కలెక్టర్లు అధికారులతో ఇప్పటికే సమీక్షించారని, ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలని అన్నారు. పాఠశాలలు బాగు చేయడం దగ్గర నుండి విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగ్స్, నోట్సులు, టెక్స్ట్ బుక్స్ తదితరమైనవి ఉన్నట్లు వివరించారు. ఆ విద్యలో మాకు చేత కాకపోవడం, గత మాకు వ్యతిరేకమైన వాతావరణం ఉండడం, సరిగా కమ్యూనికేట్ కావడం, దీని ఇలాంటి దానికోసం ఈ దేశంలో పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి, పెద్ద ఉద్యమాలు జరిగినాయి. బట్ ఏమీ లేకుండా సైలెంట్ గా స్మూత్ గా ప్రభుత్వం చేస్తుంది కనుక ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి ప్రోగ్రామ్ దీన్ని ఎవరు ఎవరైనా తెలియక వాళ్ళు ఏదో ఏదో డబ్బు పంచే కార్యక్రమం, ఇదేదో ఓట్లకు సంబంధించిన కార్యక్రమం అని అనుకుంటే వారి సరిగా అవగాహన కాలేదన్నదే నా అభిప్రాయం. సరే అదిలో పెడతాను. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి మన దగ్గర జరిగినప్పుడు, అది నా కాన్ఫరెన్స్ లో జరుగుతున్నప్పుడు ఆయన ఏది కోరి ఎంచుకున్నాడు అన్న మీ కాన్ఫరెన్స్ లో పెడదాం మీద. సో నేను మీకు ఎంత బాధిస్తుందో నాకు అంతే బాధిస్తుంది. అది జరిగితే నాకు కూడా మీలాగే మాట్లాడతామని భయం ఉండి నేను క్యాబినెట్ ఉన్నా కూడా వదిలేసి ఇక్కడ ఇదే చూస్తానని చెప్పి ఈ వేళ నుంచి ఈ పనిలో నేను whenever you need my intervention నేను రెడీ ఉంటాను. కలెక్టర్లో ఉంటాను, నేను కూడా ఎక్కడ మీకు అవసరం తెచ్చిస్తాను. ఎక్కడ ఎవరి బాధ్యతలు కలెక్టర్ ఎవరికైతే ఇప్పుడు డెబ్యూట్ చేస్తారో, ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ అది ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఏదో కష్టం ఉంటే ఆయన చెప్పండి, కాబట్టి నేను చేయలేదు. ఆరోగ్యం బాగాలేదు as well as DPR will make sure that it is arranged DO APC పిల్లలతోటి ఈవెన్ ప్రొఫెషనల్స్ తోటి కూడా ఫ్రమ్ 10 ఆన్వర్డ్స్ 9:30 to 10:30. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత గత 7 సంవత్సరాలుగా ఒక గుజరాత్ రాష్ట్రం నుండే దాదాపుగా 30 మంది బడా వ్యాపారవేత్తలు లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుని విదేశాలకు పారిపోయారని, అలాంటి వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం గాని ఈడీ గాని ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయిందని డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. ఈ సందర్భంగా సత్యమేవ జయతే అనే కరపత్రాన్ని డిసిసి అధ్యక్షులు పలువురు పంచిపెట్టి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారు. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ సనపల అన్నాజీరావు, డిసిసి ఉపాధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, డిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణారావు, లక్కినేని నారాయణరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, డిసిసి కార్యదర్శి వైరి రాజేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. నచ్చిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నడుస్తుంది. ఈ రోజు గాంధీ ప్రభుత్వం లేకపోతే దేశాన్ని భారతదేశానికి స్వాతంత్రం లేదు, భారతదేశంలో సుభిక్షం అన్నది లేదు. ఈ రోజుకి మనం గడపిల్లలు తింటున్నాము, మన పిల్లలు చదువుకుంటున్నారు, మనకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాము, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ నాయకులు ఆ రోజు స్వాతంత్రం తెచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఈసారి భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోకుండా ప్రజల కోసం ఆలోచించి ముందుకు వెళ్ళారు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. అలాంటి కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, హింసల మీద అవమానించడం తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా నుండి ఖండిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ, నా గాంధీ నెహ్రూ కుటుంబాల మీద ప్రజాదరణ పెరుగుతోంది కాబట్టి, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 7 ఏళ్ళలో వచ్చిన చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వస్తున్న వ్యతిరేకతని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివన్నీ చేపడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గుర్తించాలి. అలాగే అగ్నిపథ అన్నది చాలా హాస్యాస్పదమైన ఇది,
నాలుగు సంవత్సరాలు ఏంటి దేశ బార్డర్లో దేశ సరిహద్దుల్లో కాపలా కాసే రక్షణ ఇచ్చే మనకు రక్షణ ఇచ్చే జవాన్లకి నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ చేసేసేయండి. శ్రీకాకుళం నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ నగర కన్వీనర్ టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా ఇంటింటికి సిపిఎం జనం కోసం సిపిఎం కార్యక్రమంలో అనేక సమస్యలు కమిటీ దృష్టికి వచ్చాయని తెలిపారు. అందులో ముఖ్యంగా మంచినీరు, రోడ్లు, పరిశుద్ధం, వీధి లైట్లు తదితర సమస్యలపై జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద జూలై 11వ తేదీన నిరసన తెలియజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఏ మహాలక్ష్మి, కే సూరయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిపిఎం ప్రచార ఉద్యమంలో భాగంగానే ఇంటింటికి సిపిఎం కార్యక్రమం కూడా ఈ జిల్లాలో, ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలో మా నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాం. కొన్ని స్లమ్ ఏరియాస్ను కూడా ఎంచుకొని ముఖ్యంగా దమ్మల వీధి, కెదరెల్లి వీధి, వైష్ణవ వీధి, గోల్కొండ రోడ్డు, అలాగే మహిళా మండల వీధి, కొన్ని రెల్లి వీధులు, అలాగే దళితులు నివసిస్తున్నటువంటి స్లమ్ ఏరియాస్ని కూడా మేమంతా కూడా మా ప్రతినిధి బృందం, నగర కమిటీ పరిశీలన చేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్భాటంగా ఇచ్చేసాం అన్ని మేము సదుపాయాలు కల్పించామని చెప్తున్నారు. కానీ ఇంకా చాలా వీధుల్లో మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించడంలో ప్రభుత్వం అలసత్వంగానే ఉంది. ముఖ్యంగా రోడ్డు సమస్యలు, ఇది పెద్ద జిల్లా కేంద్రము, అందులోనూ నగరపాలక సంస్థ, కొన్ని వీధుల్లోనైతే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కరెంటు స్తంభాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ పెద్దరెల్లి వీధిలోను, వైష్ణవ వీధుల లాంటి దగ్గర, అలాగే మన దమ్మల వీధి దెబ్బల మీద కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మురుగు కాలువలు సరిగ్గా నిర్వహించక రోడ్లు లేవు కాబట్టి ఆటోమేటిక్గానే కాలువలు లేవు, కాలువలు లేవు కాబట్టి ఎక్కడ చేత అక్కడ ఉండి చాలా డబ్బులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలను కూడా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తాం. వీటితో పాటుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వీధులు, ముఖ్యంగా కలెక్టరేట్ బంగ్లా, సరే హెచ్పి కాలనీని మినహాయించిస్తే అక్కడి నుంచి గుడి వీధి వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నాగావళి నది చెంతన ఉన్నా సరే మంచినీరుకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఎక్కువ మంది. ఒక గంట గంటన్నర మంచినీరు వదులుతున్నారు మహిళలు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు మా పార్టీ తరఫున నిరసన కార్యక్రమం ఉంది. నిన్న కత్తిరవీధి సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేశారు. కత్తిరవీధి, తుమ్మా వీధి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంది. అంతకుముందు మన ఇక్కడ కొండ వీధిలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర కొన్ని వీధులతో సమస్య మీద చేశాం. రానున్న రోజుల్లో సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తూనే 11వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ సమీక్షించుకొని అక్కడ నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. వంశధార నిర్వాసితులకు జీవోఆర్టీ నంబర్ 16/32/21/6/2022 ద్వారా 216.71 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ ముఖ్యమంత్రి గతంలో పాదయాత్ర సందర్భంగా నిర్వాసితులకు టీడీపీ అన్యాయం చేసిందని, వైసీపీ అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామని అనేక మార్లు ప్రకటించారని, కానీ జీవో ద్వారా ఎక్స్గ్రేషియా మాత్రమే ప్రకటించడం కంటితుడుపు చర్య తప్ప వేరొకటి కాదని సిపిఎం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. కావున పెండింగ్ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భూసేకరణ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం 216.7 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ స్వాగతిస్తుంది. అయితే ఇది ఒక కంటితుడుపు చర్య మాత్రమే అని చెప్పి జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ఎందుకనంటే గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పాదయాత్రకు వచ్చి టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే మేము 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఆ రోజు నిర్వాసితుల సమక్షంలోనే ప్రకటించినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తానని చెప్పి నిర్వాసితులు ఆశీర్వాసం వస్తారు, కానీ ఇప్పటికి భూసేకరణ చట్టం అనేది అమలు చేయకుండా ఎక్స్గ్రేషియా మాత్రమే ప్రకటించినారు. అందుకే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఎప్పటికి కూడా అనేక మందికి ఇళ్ల స్థలాలు లేవు, ఎప్పటికి కూడా ప్యాకేజీలు అందలేని పరిస్థితి ఉంది, కారు సౌకర్య భూములు తీసుకొని సర్వము త్యాగం చేసి ఈవేళ అంతా నిర్వాసితులంతా రోడ్డు మీద పడి ఉన్నారు, వారికి ఉపాధి లేదు, ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలా, భూసేకరణ చట్టం అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. 2013 భూసేకరణ చట్టం అమలు జరిగే వారికి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం.
తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు ఆలయాలను దొంగతనాలు చేస్తూ అంతినంత దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎల్ఈడి టీవీ, అమ్లీ ప్లేయర్, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం బోనకాల్వకు చెందిన అంచరయ్య, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ముత్యాలు ఇద్దరు వ్యక్తులు విలాసాలకు పోయి తమ అవసరాల కోసం ఆలయాలలో దొంగతనాలు చేస్తున్నారు. ఈ కోవలో పలు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి రోడ్డులోని అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. దొంగతనాలు చేసే వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులకు తిరుపతి అర్బన్ ఎస్పీ రివార్డులు ప్రకటించగా సిఐ ఓబలేష్ వారికి రివార్డులు అందజేశారు. చంద్రగిరి మండలంలో ఈ మధ్య జరిగిన టెంపుల్ అఫెన్సెస్ గురించి మన తిరుపతి ఎస్పీ సార్ అయినటువంటి ప్రభాసర్ రెడ్డి సారు, అలాగే మా డిఎస్పీ వెస్ట్ డిఎస్పీ అయినటువంటి నర్సప్ సార్ ఆధ్వర్యంలో ఈ గుళ్ళలో దొంగతనాలు ఎవరైతే చేస్తున్నారో ఆ దొంగతనాలను నివారించడం కోసం, అలాగే జరిగిందే దొంగతనాలను కనిపెట్టడం కోసం ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ హిమబిందు అండ్ వంశీధర్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ వర్క్ చేయడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా చాలా రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉండే వాళ్ళందరినీ తనిఖీ చేస్తుంటే, నిన్నటి దినం సాయంకాలము మన మల్లాపురం క్రాస్ వద్ద ఒక ఇద్దరు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. వాళ్ళ పేర్లు, వారి యొక్క పేర్లు ముత్యాలప్ప అంజీరయ్య ఒకరు, ముత్యాలయ్య అని, ఇంకొక వ్యక్తి పారిపోవడం జరిగింది, అతని పేరు వచ్చి సిద్ధయ్య. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే క్యాస్టు, ఒకటే తెగ అంటే ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఈ వృత్తినే దొంగతనాలు చేసి జీవనం సాగించే వృత్తినే కొనసాగించడం అలవాటుగా చేసుకున్న వాళ్ళు. వీళ్ళని పట్టుకొని విచారిస్తే వీళ్ళు ఈ మధ్యకాలంలో మన కోటలోని చంద్రగిరి టౌన్లోని కోటలో జరిగిన ముత్యాలమ్మ టెంపుల్లో అఫెన్స్ చేయడం జరిగింది. ఆ అఫెన్స్లో కొద్దిగా సీసీ ఫుటేజ్ దొరికింది మనకు. ఆ సీసీ ఫుటేజ్ను విచారిస్తూ ఉంటే ఆ దాంట్లో భాగంగానే నేరస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ యొక్క దాంతోపాటుగా నరసింహాపురం, అలాగే అగరాల ఏర్పాటు పడకుండా ముత్యాలమ్మ టెంపుల్, ఇంకా 2-3 అఫెన్స్ల గురించి వీళ్ళు చేసినట్టు అడ్మిట్ అయినారు. జీవీఎంసీ 45వ వార్డు ఏకేసీ కాలనీ వాంబే గృహాలలో నెలకొన్న ఏళ్ల నాటి సమస్యను వార్డు కార్పొరేటర్ పరిష్కరించడంతో స్థానిక ప్రజలు వార్డు కార్పొరేటర్కు నిరాజనాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే సుమారు దశాబ్ద కాలం క్రితం ఏకేసీ కాలనీ వాంబే గృహాల సెప్టిక్ ట్యాంక్లో పైప్లైన్లు పగిలిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా అధిక శాతం మంది అనారోగ్యం పాలవుతుండటంతో ప్రస్తుత వార్డు కార్పొరేటర్ గొండపు నాగేశ్వరరావు జిఎన్ఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆయా సమస్యల పరిష్కారానికి మేయర్, కమిషనర్ మరియు మల్లా విజయ్ ప్రసాద్ సహకారంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషి ఫలితంగా జీవీఎంసీ సుమారు 40 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం వార్డు కార్పొరేటర్ గొండపు నాగేశ్వరరావు చీర్నార్ ఆయా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ప్రసాద్ మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నిర్వర్తించాలని సూచించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు. ఏకేసీ కాలనీలో ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించిన కార్పొరేటర్. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.